రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు జిల్లాల ఆఖరి రోజు హోరెత్తిల నామినేషన్ గ్రామ పంచాయతీకి మొదటి విడతలు భారీ స్థాయిలో ఆఖరి రోజు నామినేషన్ల పర్వం ముగిసింది. ఏక గ్రీవాల కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. కాకినాడ పెద్దాపురం డివిజన్లో రెండో రోజు సుమారు 1000 మంది సర్పంచుల కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ఆఖరి రోజు ఆదివారం అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి పోటాపోటీగా నామినేషన్లు వేశారు. గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఒకసారి మాదార తాతాజీ గారిని వారి ప్యానెల్ అభ్యర్థులు అందరినీ కూడా నెగ్గించి గ్రామంలో ఒక మంచి పరిపాలనకి ఒక గ్రామ అభివృద్ధికి సంక్షేమ పథకాల 100% కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందేలాగా ప్రజల సహకారంతో వారిని నెగ్గించవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కూడా చేతి तपूर्ति चर चर से आदावंदा नीन पदों का बहुत అని ఊరంతా నామినేషన్ లాస్ట్ అంటే వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ ఏమీ లేదు మీరు రండి ఒకసారి ఇట్లా బర్బన ఒక సంవత్సరం చేర్చే పడదాం అని ఊరంతా వచ్చి అని కోరుకుంటే నేను ఈ పదవులకు అడిగింది. కాబట్టి అన్నయ్య ఏమి జరగదు నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా జరగ ఊరికి నమ్మిన వాళ్ళకి ఒక్కొక్క కుటుంబం కింద